Welcome back to our channel. In this video, we're going to discuss about average problems. Already, మన ఛానల్లో యావరేజ్ కోసం 3 వీడియోస్ ఆల్రెడీ చేసాం. సో ఆ యావరేజ్ అనేవి నేను ప్లే లిస్ట్ లో గాని లేదంటే గనుక డిస్క్రిప్షన్ లో గాని లేదంటే పైన ఐకాన్ లో గాని ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. బిఫోర్ వీడియోలో మన యావరేజ్ లో షార్ట్ కట్స్ కోసం డిస్కస్ చేసాము. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే షార్ట్ కట్స్ విత్ మిక్స్డ్ ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. Now here first of all what is the formula for average so average and meaning ante average of quantities equal to sum of the quantities by number of quantities deeniki introduction anta previous video lo manu cheppukunnam ok sari kavalante adi kuda chusukondi now direct ga osari formula ki velipothe average of observations is equal to sum of the observations by number of observations ikkada observations anna quantities anna okati సో ఒక్కోసారి విత్ ఐటమ్స్ కూడా అంటాం అన్నమాట సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సో యావరేజ్ ఆఫ్ ఐటమ్స్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 3, 6, 9, 6 సో యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ క్వాంటిటీస్ సో గివెన్ నెంబర్స్ ఏంటి మనకి ఇక్కడ 3 + 6 + 9 + 6 by number of quantities 1, 2, 3, 4 that's your right 4 here 3 + 6 = 9, 9 + 9 = 18, 18 + 6 = 24 so 24 by 4, 24 by 4, 4 ones are 4, 6 are 24 that's why our answer will be 6 so the average of 3, 6, 9, 6 will be 6 now take one more example Here find the average of 13, 0, 19, 17, and 6. So average is sum of the all quantities. Means add 13 + 0 + 19 + 17 + 6 by 1, 2, 3, 4, 5 / 5 number of quantities. ఇయర్ 13 + 0 మీన్స్ 13 ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జీరోకి వాల్యూ ఉండదు కదని చెప్పేసి ఇక్కడ 4 వేయకూడదు సో అది కూడా నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్లో కౌంట్ చేయాలన్నమాట మరి యాడ్ చేసినప్పుడు వాల్యూ ఉండదు అంతే 13 + 0 = 13, 13 + 19 = 32, 32 + 17 = 49, 49 + 6 = 55 దట్స్ వే 55 divided by 5 means 11 5s are 55, 5 ones 5 11s so this is the average of given numbers now take one more example so ee problem ni manaku 19 and 95 la adagam jarigindannata so ikkada em ante find the average of 5 consecutive even numbers starting with 2 so consecutive means side by side numbers బట్ ఎక్కడిని స్టార్ట్ అవ్వాలి 2ని స్టార్ట్ అవ్వాలన్నమాట సో ఈవెన్ నెంబర్స్ ఫస్ట్ ఈవెన్ నెంబర్ 2 సెకండ్ ఈవెన్ నెంబర్ విల్ బి 4 నెక్స్ట్ వన్ 6 నెక్స్ట్ వన్ 8 నెక్స్ట్ వన్ 10 1, 2, 3, 4, 5 సో 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ స్టార్టింగ్ విత్ 2 సో అది అడిగారు అన్నమాట దీనికి యావరేజ్ అడుగుతున్నారు ఇప్పుడు యావరేజ్ని తెలుసు కదా యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ 2 + 4 + 6 + 8 + 10 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1, 2, 3, 4, 5 సో 2 + 4 = 6, 6 + 6 = 12, 12 + 8 = 20, 20 + 10 = 30 సో 30 by 5 మీన్స్ 5 ones are 5, 6 సో 6 ఈజ్ అ యావరేజ్ So 6 is the average of first 5 even natural numbers. So దీనికొకటి ఏంటంటే మన షార్ట్ కట్ ఒకటి ఉంటుంది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటంటే n ప్లస్ 1 ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ n ఈవెన్ నెంబర్ అంటే 2ని స్టార్ట్ అవ్వాలి 2 నుంచి ఎన్ని అవుతుందో అక్కడ చూసుకుని సరిపోతుంది ఇక్కడ 2 నుంచి ఎన్ని ఉన్నాయి 1, 2, 3, 4, 5 కదా సో 5 + 1, 6 సో ఈ షార్ట్ కట్ కోసం ఒకసారి మన ప్రీవియస్ యావరేజ్ వీడియోస్ ఒకసారి చూడండి అప్పుడు షార్ట్ కట్స్ అని అందులో చెప్పాం మనం బట్ ఇక్కడ ఏంటి కాన్సెప్ట్ చెప్పుకుంటూ ప్రాబ్లం చెప్పుకున్నాం అన్నమాట నా టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 80 న్యాచురల్ నెంబర్స్ అంటే ఫస్ట్ 80 న్యాచురల్ నెంబర్ తీసుకోమన్నమాట సో మనకు ఆన్సర్ వచ్చి ఏమవుతుంది
first 8 and average is equal to sum of all quantities means 1 plus 2 plus 3 plus 1 plus 80 by number of observations and 81 by 80. But ikkada mana confusion entante ikkada 1 to 80 add cheyam time taken appudu mana em chestam ante find the average of first n natural numbers ku okkar formula derive cheddam adi kuda mana already mana discuss chesam okka sari entante sum of first n natural number formula n into n plus 1 by 2. This is the sum of first n natural numbers by total number of natural numbers n. So n n cancel avothe. So here n plus 1 by 2 is the average of first n natural numbers. So direct formula matter. The average of first n natural numbers will be n plus 1 by 2. Here n means how many natural numbers are there? 80. 80 plus 1 by 2. So 81 by 2. 81 lo half n to 40.5. This is the average of first 80 natural numbers. Next one. Here find the average of first 100 positive integers. Positive integers nothing but a set of natural numbers. Positive integers means Z plus. Z plus means 1, 2, 3, 4, so on. So these all are positive integers. Z minus means negative integers. Means minus 1, minus 2, minus 3, so on. These all are negative integers. But 0 is neither negative nor positive integer. But again, the first 100 positive integers nothing but only set of natural numbers. And we indirect find the average of first 100 natural numbers. So now what is the average? Now what is the average of first n natural numbers before problem discussion? N plus 1 by 2. So how many numbers are there? First 100 means 100 plus 1 by 2 means 101 by 2. So 101 by 2 means 50.5. So ee vidhanga manaku telisina concept ni different different ga adige chances untayi anamata. So edaina okade gurt pettukondi avi natural numbers avutaya even numbers avutaya odd numbers avutaya man check cheskunte ganaka mana direct ga easy ga shortcuts use chesi ee problem solve cheyochu. Now take one more example here. Find the average of all odd numbers less than 100 and 100 kanna takkuna odd natural numbers ki will average adugutunnaru anamata. So intiki manaku 1 2 3 4 5 6 7 so on ala 100 varuku teeskunte ganaka first odd number next odd number alternate odd numbers untai that's why 1 to 100 lo odd numbers mottem untadu 50 untadu adhe vidhanga even numbers en unte kuda even numbers also oka 50 untadu ante manakunna 1 to 100 lo even natural numbers oka 50 unte odd natural numbers oka 50 untadu ante indirect manu em adutunnaru. So 1 to 50 ki odd natural numbers ki manaki average adugutunnaru anamata. So ikkada malli manu average kavalan ankonde average is equal to అన్ని యాడ్ చేసుకోరు 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 1 లాస్ట్ ఆడ్ నెంబర్ ఏంటి 99 బై మొత్తం ఎన్ని ఉంటాయి మనకి 50 ఉంటాయి. సో ఇలా వేసి మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ డివిజన్ చేసి టైం టేకన్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ విల్ బి ఓన్లీ ఎన్ అన్నమాట ఓన్లీ ఎన్ గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఆడ్ ఫస్ట్ ఆడ్ నెంబర్స్ ఉంటాయో అంతే ఆన్సర్ ఉంటుంది. బట్ ఎన్ని ఉన్నాయి మనకి 1 3 5 అప్ టు ఓన్లీ 50 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఆన్సర్ ఎంత అవుతుందంటే ఫస్ట్ 50 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ విల్ బి 50 ఆన్సర్ 50. సో ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 50 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ విల్ బి 50. సపోజ్ గివెన్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ 10 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ కి యావరేజ్ అడిగారు అనుకోండి మన నార్మల్ గా జనరల్ ప్రాసెస్ ఎలా చేస్తాం 1 నుంచి 19 వరకు యాడ్ చేసి బై ఎన్ని ఉన్నాయి మనకి 10 ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 10 వేస్తాం. దట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్. బట్ మన షార్ట్ కట్ ఏంటంటే ఇవన్నీ అయితే ఉన్నాయి దట్ ఈస్ ద ఆన్సర్ అంతే సింపుల్గా 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి కాబట్టి 10 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి
the average of first 10 odd natural numbers will be only 10. So this is the shortcut. So we have a good petkondi. Some of the first n odd natural numbers around the ante n square untadi. So denominator lo first n ni n unna kaabatti mari n n square n cancel ayipothe ganka n untadi. That is the average of first n odd natural numbers. అది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అడిగామనుకోండి, దిస్ ఈజ్ ఎన్ ప్లస్ వన్ అది గుర్తుపెట్టుకోండి. ఆడ్ అయితే ఓన్లీ ఎన్ ఉంటుంది, అది యావరేజ్ ఆఫ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అయితే కనుక ఎన్ ప్లస్ వన్ ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఏం చేస్తామంటే కొన్ని కొన్ని సమ్మలు చేసినప్పుడు అన్నీ యాడ్ చేసుకొని డివైడ్ చేసే బదులు కొన్ని డైరెక్ట్గా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఎన్ ప్లస్ వన్ బై టూ, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఓల్డ్ నెంబర్స్ మీన్స్ ఎన్ మైనస్ వన్ బై టూ, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ విల్ బి ఎన్ ప్లస్ వన్, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ విల్ బి డైరెక్ట్గా ఎన్ వస్తుంది. ఇంకా ఏంటంటే నార్మల్గా సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ బై టోటల్ ఎన్ ఉన్నాయి కాబట్టి ఎన్ ఎన్ క్యాన్సిల్ అయిపోతే ఎన్ ప్లస్ వన్ బై టూ వస్తుంది. ఇక్కడ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఎన్ ఓల్డ్ నెంబర్స్ ఏమవుతుందంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ వస్తుంది. బై యావరేజ్లో బై టోటల్ ఎన్ని ఎన్ ఉన్నాయి కదా బై అన్ని వేయాలి కాబట్టి ఎన్ ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది ఎన్ మైనస్ వన్ బై టూ. సో దట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఓల్డ్ నెంబర్స్. ఇక్కడ యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఎన్ ప్లస్ వన్ బై టూ అంటే మీనింగ్ ఎలా వచ్చిందంటే, సో ఇక్కడ ఏంటంటే సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ మీన్స్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై డినామినేటర్ మొత్తం ఎన్ని ఉన్నాయి టోటల్ ఎన్న కదా బై ఎన్ వేస్తే కనుక ఎన్ ఎన్ క్యాన్సిల్ అయిపోతే ఎన్ ప్లస్ వన్ వస్తుంది. ఇక్కడ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ మీన్స్ టేక్ యాజ్ ఎన్. ముందుగా మనం న్యూమరేటర్లో ఏం చేసుకోవాలి, సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఎన్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ మీన్స్ ఎన్ స్క్వేర్ బై డినామినేటర్లో నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఓన్లీ ఎన్. సో ఎన్ స్క్వేర్ బై ఎన్ మీన్స్ ఓన్లీ ఎన్.